Please, Rao. Please, Rao. Please, Rao. Please, Rao. మీరెవరు సార్? నేను తన అన్నను. నేను తన భర్తని. తాళి కట్టావా? ఏ రోజైతే తనకి నాకు నిశ్చితార్థం అయిందో అప్పుడే తన నా భార్య. ఇది మా ఇండియన్ కల్చర్. అర్థమైందా బాబు? వద్దు, నేను గొడవ పడ్డానికి రాలేదు, నా భార్యని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటో వాగుతున్నావు? తిరిగి కొట్టానంటే చచ్చూరుకుంటాం. పావమర్ది కదా అని వదిలేస్తున్నాను. మర్యాద కాపాడుకో. గురించి నువ్వేమనుకుంటున్నావురా? చెప్పేది విను. ఏదేమైనా అది మీన వాళ్ళనయ్యా, నా మాట విని విడిచిపెట్టు. ఏంటి సార్ ఆశ్చర్యంగా ఉందా? రెగ్యులర్ గా ఇలాంటి క్లైమాక్స్ సీన్స్ లో పోలీసులు వస్తుంటారు, చిన్న చేంజ్ ఉండాలని మేమే వచ్చాం.
నానా, మీ కోడల్ని కాపాడాలి అన్నారుగా, కాపాడాను. నాకు అప్పగిస్తున్నావేంట్రా? కానీ ఇప్పుడు నీకే సొంతం, నువ్వే తీసుకో. థ్యాంక్స్ నాన్న, కానీ విత్ యువర్ పర్మిషన్ నేను ఇప్పుడు ఒకటి చేయబోతున్నాను అని నువ్వు కాస్త తప్పు. సార్ కొంచెం ముందు రండి. రండి సార్. మీకున్న ఈ పెద్ద మనసుకి నేనేం చేసినా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏంటి అలా చూస్తున్నావు? తప్పు చేయడం సహజం. ఆ తప్పు తెలుసుకుని రియలైజ్ కావాలి, లేకపోతే మనిషి జీవితానికి అర్థమే లేదు. ఐఎమ్ సారీరా. నాకు చెప్తున్నావేంట్రా? పెద్ద ఆయనకి చెప్పు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరంతా నన్ను క్షమరవాలేదు బాబు. మన భారతీయులందరూ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారుగా. డాడీ, నేను డైరెక్ట్ చేయబోయే సినిమాకి టైటిల్ దొరికింది. ఏంట్రా అది? దిమ్మ తిరిగింది.